IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫోక్ సింగర్ కామలి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. కామలి గారు, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి ముందు, మీరు ఒక మంచి సింగర్ రైట్, సో మంచి పాటతో రైట్ ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. అయితే రీసెంట్ గా మీరు ఒక పాట పాడారు, చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ముఖ్యంగా మహిళలకు సంబంధించి, ఆడపిల్లలకు సంబంధించిన పాట అది. మరి ఆ పాట పాడతారా? ఆ పాటతో స్టార్ట్ చేద్దామా? ఓకే, తప్పకుండా. కలిగినోరింటికి నన్నిచ్చినావా, కంటిరెప్పల వడ్లు దంచుతున్నావా, కంటిరెప్పల వడ్లు దంచుతున్నావా, వడ్లు దంచిన పొట్టు శ్రీ పెంట పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు. పుంటి కూర దిన్న నాది పుట్నిల్లు, తవటి కుడుములు దిన్న తల్లిగారిల్లు, తవటి కుడుములు దిన్న తల్లిగారిల్లు. తిన్నది తినంది కన తల్లి కెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తకే మెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తకే మెరుక. ఆడొల్ల గణనాని అందేశ పడకు, దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి, దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి. కొడుకుల్ల గణనాని కొంత మురువాకు, గోడ పొనుసులు నీకు పొంచి ఉన్నాయి, గోడ పొనుసులు నీకు పొంచి ఉన్నాయి. కోట్ల సిరిమంతమని ఎట్లా నమ్మితివే, కోటి కష్టం నువ్వు ఎట్లా వెడితివే, కోటి కష్టం నువ్వు ఎట్లా వెడితివే. ఓకే మేడం, సో పాడుతున్నప్పుడు మీ కళ్ళల్లో నీళ్ళు ఎలా తిరుగుతున్నాయో, వింటుంటే కూడా ఒక అమ్మాయిగా మహిళగా మా కళ్ళల్లో కూడా అంతే నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత కాదు అనుకున్నా ఈ రోజుల్లో ఎక్కడో చోట ఆడపిల్లల బతుకు భయంకరమైన స్థితిలోకి వెళుతుంది. మనం చూసాం ఆరేళ్ల పాపను ఎంత దారుణంగా రేప్ చేసి ఇది చేశారు. అండ్ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. సో మీలాంటి సింగర్స్ ద్వారే, అంటే మీలాంటి సింగర్స్ ద్వారానే మనం మేల్కొల్పుతూ ఉంటాం సమాజాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ గురించి చెప్పండి, ఎంత మీనింగ్ఫుల్ గా రాశారు? పుట్టింట్లో ఎంతో సంతోషంగా ఉంటాం మనం. అసలు ఏం పచ్చడి వేసుకొని తిన్నా, కారం వేసుకొని తిన్నా, మనకు పడుకున్నా కూడా కంటి నిండా నిద్ర పడుతుంది మేడం, హాయిగా. అసలు ఎవరు అనేటోళ్ళు ఉండరు మనకి, ఎవరు ఏమనరు మనల్ని. మన అమ్మ, మన నాన్న, మన ప్రపంచం, మన పుట్టిన ఊరు, మన సంతోషం అక్కడ. అలాగే మనం మెట్టినింటికి వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే, అక్కడ ఏదో తెలియని భయం, ఎవరేమంటారో తెలియదు, ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుంది. మన ఊర్లో, మన ఇంటి దగ్గర మనం ఏం మాట్లాడినా మన ఇష్టం, మన ప్రపంచం అది. అత్తగారింటి కాడ వేరే ప్రపంచం కదా మేడం, వాళ్ళు చాలా టైం పడుతుంది. అప్పుడు అక్కడ అత్తవారింట్లో ఆడపిల్లకు కష్టం వచ్చినప్పుడు కన్నతల్ని తలుసుకొని, కలిగినొల్లింటికి నన్నిచ్చినావా, కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా అంటే, ఒక విధంగా చెప్పాలంటే నన్నిచ్చి నువ్వు బాధపడుతూ ఏడుస్తున్నావు, నీ కన్నీళ్ళు చినుకులు ఆ కంటి రెప్పల్లాగా కంటి రెప్పల వడ్లలాగా రాలుతున్నాయా, ఆ రాలిన నీళ్ళు నేలపాలు, ఆ దంచిన పొట్టు పెంటపాలే, ఈ బిడ్డ ఆత్మగల్ల బిడ్డ అల్లుండ్ల పాలు. ఎన్ని రోజులున్నా ఆడపిల్ల అనేది ఒక ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పినావు కదా అమ్మ, ఎంత కష్టం వచ్చినా నీకు నేను నాకు నువ్వు తోడు, నా కష్టసుఖాలు పంచుకునేది నువ్వే కాబట్టి నిన్ను తలుసుకొని బాధపడుతూ నిన్ను పాడిన ఆ కనకసిరి గట్లల్లా కాలెట్ల ముందేనే అని నేను అన్న. ఉడుకుడుకు దుబ్బంటే భయం అన్న బిడ్డ, ఉడుకుడుకు బువ్వంటే భయం అన్న బిడ్డ, ఉడుకుడుకు దుబ్బల్లా కాలెట్ల ఉందని. ఉడుకుడుకు బువ్వంటే భయం అన్న బిడ్డ, ఉడుకుడుకు దుబ్బల్లా కాలెట్ల ఉందని, ఉడుకుడుకు దుబ్బల్లా కాలెట్ల ఉందని. అంటే వేడివేడి అన్నం అంటేనే భయం అంతేనా? భయం అన్నదానివి, వేడివేడి అన్నం అంటేనే భయం అన్నదానివి. ఆ ఉడుగుడుకు దుబ్బల ఆ పొలాలల్లో ఆ చిలుకలలో నీ కాలెట్లా ఉందిందంటే, దుబ్బలు అంటే పొలాలు చిలుకలు, చిలుకల పొలాలల్లో ఎండగొట్టినప్పుడు వేడివేడిగా ఉంటుంది మేడం మన్ను, ఆ ఉడుగుడుకు దుబ్బల్లో నీ కాలెట్ల ఉందింది, అక్కడ పని ఎట్లా చేయగలుగుతాను, నిన్ను నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని సాదుకున్నా కదా అంటే, నువ్వు సాదుకున్నప్పుడు నేను మంచి ఒక అనిముత్యాన్ని, అత్తవారింటికి వెళ్ళినాక ఆ కష్టం చేయక నాకు తప్పదు, ఆ దుబ్బైనా మన్నైనా అనుభవిస్తూ చేసినప్పుడే నాకు సంతోషం అమ్మా. నువ్వు తెలివకిచ్చినవు, తెలిసి నేను కష్టపడుతున్నా, నేను ఆ కష్టం అనుభవించాలి కానీ నేను
మీ ఇంటికి రాకూడదు. కష్టం వచ్చిందని మీ ఇంటికి వస్తే ఆడ నా ఓపికకు నా మంచితనానికి విలువ ఉండదు. ఆడపిల్ల అంటేనే భూదేవి అంత సహనం ఓర్పు అంటారు కాబట్టి ఎంత కష్టం వచ్చినా కూడా నేను ఓర్చుకుంటా అమ్మ అని చెప్పడం. ఎవరు రాశారండి ఈ పాట? నేనే రాసిన మేడం, ఎందుకంటే నా రియల్ లైఫ్ లో అట్లా నేను అనుభవించాను అన్నమాట. అందుకోసమే మీ ఎక్స్పీరియన్స్ ఒక పాటగా రాశారు మీరు. అవును మేడం. అంత కష్టపడ్డారా మీరు అత్తవారింట్లో? అవును మేడం. ఓకే. సంతోషం అనేది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అంటే కష్టం అంటే అత్తలేనింటికి ఇవ్వడం వల్ల, వ్యవసాయ కుటుంబానికి ఇవ్వడం వల్ల. నాకు తోడు అంటూ ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని, అత్తమ్ ఉంటే ఎంతో కొంత నన్ను ఆదుకునేది. అన్ని విధాల నేనే కుటుంబ సమస్యలను, కుటుంబాన్ని ఎవరేమన్నా భరించుకొని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి అన్నీ ఓర్చుకొని కష్టాన్ని దిగమింగుకొని ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క పదాన్ని గుర్తుపెట్టుకొని రాసుకున్నా. కలిగినోళ్ళ మాట కష్టపెట్టున్న బిడ్డ కలత చెందకే కన్నీరు పెట్టకే అంటే నేను